నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా ఉన్నారు. సో వారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే విష్ణు గారు, ఎలా ఉన్నారు సార్? ఎస్, నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా వెంకట్ గారు? అదే విధంగా ఆడియన్స్ ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చారు. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ టైమింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలను ఒడిసి పట్టుకోగలం? సో ఇది ఇంకో క్వశ్చన్. సో దీనికి ఏం చెప్తారు? సాధారణంగానండి చాలా మంది తెలిసే ఉంటది, మనకి ఇండియా విక్స్ అని ఒకటి ఉంటుందండి, విక్స్ వొలటైలిటీ ఇండెక్స్ అంటారు. మనం టీవీలో చూసినా పేపర్లో చూసినా విక్స్ పెరుగుతుంది విక్స్ తగ్గుతుంది అంటారు. మనం జాగ్రత్తగా గమనిస్తే విక్స్ ఎంత పెరిగితే మార్కెట్ అంత కిందకి పడిపోతూ ఉంటుందండి. ఓకే. అలాగే విక్స్ ఎంత బాగా కిందకు వస్తూ ఉంటే మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విక్స్ రీసెంట్గా విక్స్ వచ్చేసి 12-13 మధ్యలో ఉందండి, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, అన్ని స్టాక్లు హైల్లో ఉన్నాయి. దీని అర్థం ఏంటండి, చిన్న కామన్ సెన్స్ అండి, ఇక్కడేం లేదు. ఎప్పుడైనా సరే విక్స్ బాగా పెరిగినప్పుడు, అంటే యూజువల్గా విక్స్ 10-30 మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటుందండి, 10-30 మధ్యలో ఆసిలేట్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ కేసెస్లో 90 వరకు వెళ్తుంది, అది మొన్న లాస్ట్ కరోనా అప్పుడు వెళ్ళింది, కానీ సాధారణంగా వెళ్దండి. ఇప్పుడు యూజువల్గా 10-30 మధ్యలో వెళ్తూ ఉంటుంది జనరిక్గా ఎక్కువసార్లు. సో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ కనుక చేద్దాం అనుకున్నప్పుడు విక్స్ ఎప్పుడైతే 25-30 మధ్యలో ఉందో, అంటే 25 క్రాస్ అయ్యి 30 దగ్గరికి వెళ్తుందో, ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఓకే. అంటే ఆ టైంలో ఏమవుతుంది అంటేనండి, స్టాక్స్ అన్ని కూడా కిందకు వచ్చేసి ఉంటాయి, లోల్లోకి వచ్చేసి ఉంటాయి. చాలా వరకు స్టాక్స్ ఇండెక్స్ని ఫాలో అవుతా వెళ్ళే స్టాక్స్ అన్ని కూడా విక్స్ పెరిగినప్పుడు కిందకు వచ్చేస్తూ ఉంటాయండి. మీరు గమనిస్తే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అంటే చాలా మంది ఏమంటారంటే కింద పడిపోతే ఇక్కడ నుంచి ఇంకెక్కడ పాతాలానికి వెళ్ళిపోతే సున్నా అయిపోతాయి అంటారు, అది తప్పండి. కిందకు వచ్చినప్పుడే మనం కొనుక్కోవాలండి, మార్కెట్ తగ్గినప్పుడు మనం కొనుక్కోగలగాలండి. అలాగే ప్రాఫిట్స్ కూడా ఎప్పుడు తీసుకోవాలి అంటే విక్స్ బాగా పడినప్పుడు అండి. విక్స్ పడినప్పుడు ప్రాఫిట్ తీసుకోగలం. విక్స్ మీకు 12-11-10 అట్లా వచ్చేస్తుంది, 9-8 కూడా వస్తుందండి, అది రైట్ టైం అండి మనం ప్రాఫిట్లు బుక్ చేసుకోవడానికి. అంటే అప్పుడు ఆల్మోస్ట్ మీకు స్టాక్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైవిల్లో ఉంటాయండి. చాలా వరకు ఇండెక్స్ని ఫాలో అయ్యే స్టాక్స్ అన్ని కూడా ఆల్ టైమ్ హైల్లోకి వచ్చేస్తాయి. ఆ టైంలో మనం ప్రాఫిట్లు తీసుకుని మళ్ళీ విక్స్ ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటుందో మళ్ళీ 25-30 వస్తుందండి. ఇది ఎప్పుడు కూడా మనకి ఈ హార్ట్కి పెడతారు చూడండి, దాన్ని ఏమంటారు ఈసీజీ ఆసిలేట్ అవుతూ ఉంటారు చూడండి, పైకి కిందకి. ఆ టైంలో విక్స్ ఎప్పుడైతే పైకి పెరిగిందో మనం కొనుక్కోవాలండి. విక్స్ ఎప్పుడైతే కిందకు పడిందో అమ్మేసుకుంటూ ఉండాలి, మళ్ళీ పైకి పెట్టినప్పుడు కొనుక్కోవాలి, కిందకు పడిన ఇదే పరిస్థితి అండి. మీరు అలా కనుక చేసుకోగలిగితే, సింపుల్గా అంటే కామన్ సెన్స్తో చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్లు తీసుకోగలుగుతారండి. ఇండెక్స్ని ఫాలో అయ్యే ప్రతి స్టాకు కూడా, ఇండెక్స్ వెనకాల వెళ్ళే ప్రతి స్టాకు కూడా బేస్డ్ ఆన్ విక్సే అది పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటుందండి. మీరు గమనిస్తే కూడా ఏ స్టాకు కూడా ఒకటే రన్ ఇట్లా పైకి వెళ్ళిపోదండి, కరెక్షన్స్ జరుగుతూ ఉండి పైకి కిందకి. అంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే వెళ్ళినట్టు కనపడుతుంది, కానీ లోవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు అన్ని కరెక్షన్స్ ఇట్లా పైకి కింద కొడతానే ఉంటాయండి. అవి ఏంటంటే బేస్డ్ ఆన్ వాలటాలిటీ ఇండెక్స్ అండి. విక్స్ ఎప్పుడు కూడా మనకి 25-30 వెళ్ళినప్పుడు చక్కగా మనం కొనుక్కోవడానికి రెడీ అవ్వాలి అండి. మనకి మన దగ్గర ఉన్న అమౌంట్లతో ఏ స్టాక్స్ అయితే లోస్ చేసినాయో, జస్ట్ మనం స్టాక్ను అట్లా చూడంగానే వాచ్ చేయగానే మనకు తెలిసిపోతుంది 52-week హై నుంచి కిందకు పడిపోతూ ఉంటుంటాయి, ఆ టైంలో మనం కొనుక్కుంటాం. కొనుక్కుని మళ్ళీ విక్స్ ఎప్పుడైతే కింద గ్రాడ్యువల్ పడిపోతూ ఉందనుకోండి, మనం పేపర్ చూసినా టీవీలు చూసినా చెప్తానే ఉంటారు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, రైట్ టైం అండి మనం అమ్మేసుకోవడానికి. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మనం అమ్మేసుకుంటా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఉంటాం, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటా ఉంటాం. ఈ విధంగా మనం విక్స్ని ఫాలో అయితే మాత్రం మంచి లాభాలు తీసుకోవచ్చు అండి. అలాగే ఇంకొక చిన్న పాయింట్ అండి, ఈ స్టాక్ సెలక్షన్ కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉందండి. దీనికి నేను క్రిందసారి ఏం చెప్పాను అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏదైతే స్టాక్స్ కొనుక్కుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పాను, అలాగే చేసుకోవచ్చు అండి. ఇంకొక చిన్న సింపుల్ కాన్సెప్ట్ అండి, ఏం లేదండి, మనకి ఎఫ్ఐఐస్ డిఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అతర హెచ్ఎన్ఐస్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, వీళ్ళంతా కూడా కొన్ని స్టాక్స్ని అక్యుములేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడైతే ఒక స్టాక్ని కొంటున్నారో ఖచ్చితంగా దాంట్లో ఏదో జరుగుతుందండి. అంటే వాళ్ళు ఊరికి సరదాగా కొనరండి, ఏదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటేనే కొంటారు. ఇన్ఫర్మేషన్ అంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ కాదు, వాళ్ళ కంపెనీ గ్రోత్ను ఇంకోటో ఏదో చూసి ఆ స్టాక్స్ని పిక్ చేసుకుంటారండి. అలాంటి స్టాక్స్ని మనం కూడా కొనుక్కుంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు మనం కూడా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనం స్టాకింగ్ కోసం పెద్ద కష్టపడక్కర్లా. ఇవి తెలుసుకోవడానికి పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదండి. మనకి స్క్రీనర్ డాట్ ఇన్ అని, స్టాక్ ఎడ్జ్ అని ఇట్లాంటి
వెబ్సైట్లో యాప్స్ ఉన్నాయండి, వాటిలోకి వెళ్ళిపోయి బల్క్ డీల్స్ అని బ్లాక్ డీల్స్ అని ఇట్లా ఉంటాయండి, వాటిలో చూసుకుంటే వీళ్ళు ఏవైతే కొంటున్నారో అవి కనపడతాయండి, డీల్స్ జరిగినవన్నీ కనపడతాయి. ఇప్పుడు హెచ్ఎన్ఏ వీళ్ళంతా కూడా కొనేది 100 షేర్లో 200 షేర్లో కొనరు, వీళ్ళంతా కూడా బల్క్ క్వాంటిటీస్ కొంటారు. బల్క్ క్వాంటిటీ కొన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇవన్నీ డిస్క్లోజర్ బయట పెడుతుంది, కంపెనీ డిస్క్లోజర్లో వచ్చేస్తాయి ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ మనకి యాప్స్లో కనపడతాయండి. వీటిల్లో ఏ స్టాక్స్ ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం కూడా వెనకాల ఫాలో అవుతా ఉంటే మనం కూడా స్టాక్స్లో లాభాలు తీసుకోవచ్చండి. సో మేజర్గా ఏంటంటే పెద్దాన్ని ఫాలో అవుతా మనం వెళ్తామేనండి, మనం పెద్దగా దీని గురించి అంటే కొత్తగా కష్టపడేది ఏమీ లేదు, మనం రీసెర్చ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఐదర్ అంతకుముందు నేను చెప్పినట్లుగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కామన్గా ఉండే స్టాక్స్ని తీసుకోవటమా, లేకపోతే ఎఫ్ఐడిఏలు ఏదైతే కొంటున్నారో వాటిని తీసుకుని మనం వెళ్ళటమా, ఇట్లాంటివి చేసుకుంటూ ఉండొచ్చు. లాభాల స్వీకరణ మాత్రం బేస్డ్ ఆన్ విక్స్ మనం చేసుకుంటా ఉంటాం, మనకి ఈజీగా ఉంటుంది. అంటే లాభాలు ముడిచి పట్టుకోవచ్చు, ముడిచి పెట్టుకోవచ్చండి ఈజీగా. అంటే పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఏమీ లేకుండా ఇలా చేయొచ్చండి. ఇప్పుడు అంటే వెంకట్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూడాలంటే అంటే ఈ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం ప్రతి క్షణం గమనించుకుంటూ ఉండాలంటే దీనికి సంబంధించి ఏదైనా సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటుందా, దొరుకుతుందా? చాలా మంది బ్రోకర్స్లో టెర్మినల్స్లో కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారండి, అంటే చార్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి అవి అందుబాటులో లేకపోయినా trading.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందండి, trading.com. ఆ వెబ్సైట్లో మనకేంటంటే మన దేశమే కాదు విదేశాలే కూడా అన్ని అన్ని చార్ట్స్ కూడా ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయండి. మీరు దాంట్లో మనకు ఏదైతే స్టాక్స్ కానీ లేకపోతే దాంట్లో విక్స్ కానీ ఇలాంటివి ఏమైనా చూసుకోవాలనుకుంటే దాంట్లో చూసుకోవచ్చు అండి. ఓకే, మనకి విజువల్గా చూడంగానే మనకి తెలిసిపోతూ ఉంటుంది పైకి వెళ్తుందా క్లియర్గా తెలిసిపోతుందండి, అంటే విజువల్గా చాలా క్లియర్గా చక్కగా తెలిసిపోతుందండి. అలాగే స్క్రీనర్ .in లేకపోతే స్టాక్ ఎడ్జ్ యాప్ ఇట్లాంటి యాప్ల్లో కూడా మనకి ఏంటంటే ఈ ఎఫ్ఐడి డేటా కూడా మనకి ఈజీగా అంటే 1 క్లిక్లోనే మనకి తెలిసిపోతుందండి వాళ్ళు ఎంత కొంటున్నారు ఏంటి అనేది. అలాగే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే చాలామంది చెప్తారు 52 వీక్స్ హై దగ్గరికి వచ్చిన తర్వాత కొనొద్దు స్టాక్స్ అక్కడి నుంచి పడిపోతాయి అని, కానీ అది కూడా రాంగ్ కాన్సెప్ట్ అండి. చాలా స్టాక్స్ అంటే మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ 52 వీక్స్ హై దగ్గర కొనుక్కుంటే పైకి చాలా వరకు వెళ్ళిపోయినాయి అండి అవి. సో అవి కూడా మనం గమనించుకోవాలండి, అంటే 52 వీక్స్ హై దాటిన తర్వాత కొనుక్కున్న స్టాక్స్ ఎంతవరకు వెళ్ళినాయి అనేది మనం ఈ trading.com లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ చార్ట్ పెట్టుకుని చూసుకుని పైకి అంతకుముందు సంవత్సరం 52 వీక్స్ హై దగ్గర కొనుక్కుంటే ఏమైనా జరిగింది అనేది మనం చూసుకున్నాం అనుకోండి, పెరిగిందా తగ్గిందా అప్పుడు మనకు ఒక అవగాహన వచ్చేస్తుందండి. రైట్, దీనికి పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఏమి అవసరం లేదండి, ప్రీవియస్ డేటాను మనం ఒకసారి చెక్ చేసుకున్నాం అంటే మనకి తెలిసిపోతుందండి. సో దీన్ని బేస్ చేసుకుని మనం భవిష్యత్తులో 52 వీక్స్ అయ్యే దగ్గరికి ఏదైనా స్టాక్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ అండి ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఇవి చాలా ఉపయోగపడతాయండి. సో మీరు చెప్పినట్లుగా ఈ మార్కెట్ టైమింగ్స్ కానీ మార్కెట్ ట్రెండ్స్ కానీ మీరు చెప్పిన ఆ సాఫ్ట్వేర్ ప్రకారం ఫాలో అయితే అర్థమైపోతుంది అంటారు, చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఎవరి సహాయం లేకుండా కూడా వాళ్ళు ఎప్పుడు కొనుక్కోవాలి ఎప్పుడు అమ్ముకోవాలని ఓన్గానే డెసిషన్ తీసుకోవచ్చండి. రైట్.